వేములవాడ రాజన్న ఆలయంలో భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో దేవాదాయశాఖ అధికారులు విఫలమయ్యారన్నారు సిరిసిల్ల బీజేపీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ. శివరాత్రి జాతర పనులు పర్యవేక్షణకు వచ్చిన దేవాదాయశాఖ కమిషనర్ అనిల్ కుమార్ ఎదుట నల్లజెండాలతో నిరసన చేపట్టారు బీజేపీ నాయకులు. కిలోమీటర్ల పొడవున్న క్యూ లైన్లలో తాగునీరు, టాయిలెట్స్ లేవన్నారు. భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గుర్తు చేశారు. ఆలయ సమస్యలు చెప్పుకుందామన్నా అధికారులు అందుబాటులో లేకపోవడం బాధాకరమన్నారు ప్రతాప రామకృష్ణ. మౌలిక వసతుల కల్పనలో రాజేశ్వర స్వామి దేవాలయంలో పూర్తిగా దేవాదాయ శాఖ విఫలమైంది. కనీస మౌలిక వసతులు లేకుండా యాత్రికు దగ్గర నుంచి ఇంకా దోసుకోవడం తక్కువ ఉంది. పైసలు గుంజుకుంటలేరు అంతే. కనీసంగా క్యూ లైన్ లేకపోతే వసతి మౌలిక వసతులు ఉండవు. యూనిట్స్ ఎక్కడైనా తెలియదు, వాటర్ ఉండదు. సోమవారం నాడు టెంపరీగా మన ఒక భక్తుడు ఫిట్స్ వచ్చి పడిపోతే 40 నిమిషాల దాకా రియాక్షన్ లేదు. ఈ దేవాలయంలో ఎమ్మెల్యే గారు ప్రారంభించిన శుక్రవారం ఆదివారం సోమవారం క్రౌడ్ నాడు స్టార్ట్ చేస్తా అని చెప్పిన తర్వాత దాన్ని వారం రోజులు 15 రోజులకు పనిచేసింది. డేమెంటేజ్ అడిగితే మా మెడిసిన్ సిస్టర్ మేము డాక్టర్ అలా అడిగారని చెప్తాం. మరి ఈయన కూడా వాటి రబ్బర్ స్టాంప్ లేక పనిచేస్తానికి ఈయనకు రిప్రజెంటేషన్ ఇమ్మంటున్నాడు. ఆ రిప్రజెంటేషన్ ఇస్తే ఖాళీ తీసుకుపోయి ఓ బడకి ఇచ్చినట్టే అది. మనం ఇంద్రకరణ రెడ్డి గారిని స్వాగతం పడుకున్నానుకో, మంత్రులు స్వాగతం పడుకోవడానికో, లేకుంటే ఇదే దేవాలయం పైసలు పెట్టి పట్టు వస్త్రాలు పడకాల్సిన నెత్తి పెట్టుకున్న ఫోటోల కోసం వచ్చి తప్పితే ఇక్కడ కనీస సౌకర్యాలు భక్తులకు ఉన్నాయా ఒకసారి ఆలోచించమని చెప్తే మాట్లాడే ఓపిక లేదు. ఈ దేవాదాయ కమిషన్ ఏదైతున్నదో కేవలం కేసీఆర్కు ప్రభుత్వానికి రభస్థాంగా పనిచేస్తాడు. ఈ భక్తుల కోసం దేవాశాఖ కోసం అని మేము చెప్తా ఉన్నాం. ఈ మౌలిక వసతులు ఏవైతున్నాయో మేము చెప్పిన కూడా వసతులు కల్పించమని డిమాండ్ చేస్తాం.